హలో హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ జరిగిన ఎపిసోడ్లో చాలా చాలా ఉన్నాయని చెప్పుకునేటివి, కానీ ముఖ్యంగా ఒకటి థ్రిల్, ఆ పెద్ద హారర్ మూవీ థ్రిల్ అన్నమాట. పెద్ద షాక్ ఒకటి జరిగిందనమాట, అసలు అది ఊహించిండరు ఎవరు, అది మీతో షేర్ చేసుకోబోతున్నా అనమాట. అది ఏంటి అంటే గనక నాగార్జున సార్ గారు ఏం చెప్తారంటే గనక, ఈ వారం పార్షియల్గా అన్యాయం చేసిన వారిని ఎవరనుకుంటున్నారు అంటారు. జడ్జెస్లో వాళ్ళు పౌరస్త్ర సాయించిన వాళ్ళు జడ్జెస్గా వ్యవహరించారు కదా, ఎవరెవరు, శివాజీ, సందీప్, అదేవిధంగా శోభశెట్టి ఫోటోలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ ఫోటోని అయితే కనుక అక్కడ చూపించాలన్నమాట. అట్లా యావరినైతే ఫస్ట్ పిలవడం జరుగుతుంది. యావరు వచ్చేసి ఆబ్వియస్లీ సందీప్ మాస్టర్ని చేస్తాడు. ఎందుకు అంటే ఇంకా వెరీ సిల్లీ రీజన్స్ సార్, ప్రీవియస్లీ ఐ కంట్రోలింగ్ మై సెల్ఫ్, అగ్రెషన్ అనేది అబద్ధమా అని అడుగుతాడు. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను సార్, అంటే నువ్వు ట్రిగ్గర్ అవుతున్నావు, అదే అదే చేస్తారు వాళ్ళు, నీది వీక్నెస్ కనుక్కున్నారు వాళ్ళు అని చెప్పడం జరిగిందనమాట. నువ్వు దానికి అన్నిటికీ నువ్వు రెడీగా ఉండాలి, ఆ విధంగా నువ్వు కాకూడదు అనే విధంగా చెప్తాడనమాట సందీప్ మాస్టర్ది పెట్టాడు. తర్వాత మన రతికకి ఏం చేస్తుంది, ఇప్పుడు శివాజీ పడదు కదా, అందుకు శివాజీనే పెడుతుంది. ఏమ్మా అంటే కనుక మోర్ టాక్స్ని బట్టి జడ్జిమెంట్ అనేది అన్యాయంగా చేస్తున్నారు సార్, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అంటే వాళ్ళు కన్విన్స్ అవుతున్నారు సార్, అంటే మరి మిగతా ఇద్దరి తప్పు లేదా అంటే అవును సార్, వాళ్ళు కూడా అట్లే బిగ్ బాస్ని అడగచ్చు కదా డౌట్ ఉంటే, బిగ్ బాస్ని చెప్పండి అంటే బిగ్ బాస్ చెప్తాడు సార్, వాళ్ళు కూడా అట్లే కన్విన్స్ అయిపోతున్నారు సార్ అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత అమర్ వెళ్తాడనమాట, అక్కడైతే ఇంకా శివాజీ బీబీ గల జరిగినప్పుడు డిఫరెంట్గా ట్రై చేశాను సార్, ఇంట్లో ఉన్న వస్తువులతో ట్రై చేసుకుంటే నేను డిఫరెంట్గా ట్రై చేశాను సార్, స్టార్టింగ్ నుంచి సుబ్బు సుబ్బు అని ఒకే దాని మీదనే స్టిక్ ఆన్ అయ్యాడంట సార్, అంటే మిగతా జడ్జెస్ ముగ్గురు కలిసి ఒపీనియనే కదా జడ్జెస్ అంటే, అవును సార్ అంటే కనుక మరి అందులో తప్పేముంది అంటే కనుక కాదు సార్, ఒక వీళ్ళన్నా అమర్ అని చెప్తున్నారు కానీ ఆయన వినటమే లేదంట సార్, అందుకే నాకైతే కనుక అది తప్పనిపించింది అంటే కనుక సార్ అంటాడు, నువ్వు ఇంతకుముందు ఏంటన్నా విన్నైనావా అంటే లేదు సార్, నాకు ఒకసారి తడ్డు వచ్చినా ఒకసారి రన్నర్ అప్ వచ్చాను అంటే మరి ఆ జడ్జెస్ని కూడా అడుగుతావా అని అడుగుతాడు. ఇంకా బాగా అనిపించింది అంట నాగార్జున సార్ మాయింట్ కరెక్ట్గా అడిగినాడండి, లేదు సార్ ఇక్కడ నాకు బాధ అనిపించింది అందుకు నేను అడిగాను సార్, నేనేం తప్పు చేశానని అడిగాను సార్ అంటే సరే ఇంకా పో అని చెప్తాడనమాట. సందీప్ ఎందుకు పెట్టాడంటే కనుక ఈయన పోయి ఏదన్నా అడిగినా కూడా చెప్పాడంట, ఏదైనా టాస్క్ డౌట్ ఉండి అడిగినా కూడా చెప్పాడంట, వాళ్ళ వాళ్ళల్లోనే డిస్కషన్ చేసి చెప్తాడంట. అదేంతో తర్వాత అయ్యో నేను నీకు చెప్పిన రాసింది అంటాడంట ఓడిపోయిన తర్వాత, మరి ముందే చెప్పింటే కనుక నేను విన్ అవుతాను కదా అని రీజన్ అయితే కనుక చాలా కరెక్ట్గా చెప్పాడు అనిపించింది ప్రశాంత్ అయితే కనుక. తర్వాత శుభశ్రీ కూడా సందీప్ ఫోటో తీసుకోవడం జరిగిందనమాట. సందీప్ మాస్టరు మేబీ పార్షియల్గా ఉన్నారని నాకు అనిపించింది అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. రీజన్ ఏం చెప్పమని నాగార్జున సార్ అడగలేదు, ఇంకా ఆమె కూడా చెప్పలేదన్నమాట. ప్రియాంక అయితే తప్పించుకుంది, అదేవిధంగా తేజ తప్పించుకున్నారు. తర్వాత గౌతమ్ వచ్చాడనమాట, శివాజీని పెడతాడు. శివాజీని పెట్టినప్పుడు ఒక ఇష్యూ జరుగుతుందండి, గౌతమ్ శివాజీని అన్డిజర్వింగ్లో పెడితే ఎందుకు అంటే కనుక సార్ గౌతము ఆయన నా వైపే మాట్లాడలేదు సార్, అసలు ఆ సిల్లీ రీజన్స్ అంటాడు, మళ్ళీ ఇది గౌతమ్ ఎవరికే సపోర్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఇంకా తర్వాత ఇంకా ఏమున్నాయి రీజన్స్ అంటే కనుక అది మేము గెలవడం కూడా ఆయనకి ఇష్టం లేదు సార్ అంటే అది ఎట్లా నువ్వు చెప్తావు, నేను ఎవరితో అన్నాడా నీతో అన్నాడా అంటే కనుక లేదు సార్ సందీప్ మాస్టర్తో అన్నాడని సందీప్ మాస్టర్ ఎరుక్కున్నాడు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సందీప్ అంటాడు, నువ్వు ఏమైనా చెప్పావా గౌతమ్కి శివాజీ గురించి అంటే లేదు సార్ నేను చెప్పలేదు సార్, నేనేం చెప్పలేదు సార్ అంటే లేదు నువ్వు చెప్పావు మేము గెలవడము ఆయనకి ఇష్టం లేదని చెప్పావు అని చెప్తాడు. ఎవరు శివాజీ నా పేరు చెప్పలేదంట, మళ్ళీ శివాజీనా నేనే అంటే అవును అని చెప్తాడు అని చెప్పడం జరిగింది. ఏది అమర్ నువ్వు ఉన్నావంట కదా అంటే లేదు సార్ నేను లేను సార్ అని వాడు ఇట్లా ఇట్లా అని అంటే అమర్ ఉన్నాడో లేదో సార్ అంటాడు మళ్ళీ గౌతమ్. గౌతమ్ ఏదైనా పాయింట్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా అవును నేను చెప్పేది ఊరికి ఫుల్గా అవుతున్నాడు,
మంచోడేనా? కాకపోతే ఆయన పాయింట్ అనేది కరెక్ట్గా పెట్టకుంటే ఇంక ఈరోజు ఎక్కువ క్లాస్ బిక్కింది అంటే ఇంక తేజకు, దాని తర్వాత అంటే ఇంక గౌతమ్కే బిక్కాడండి. రతికకు చాలా ఎగ్గుతాడేమో అనుకున్నాం కానీ అంత సీన్ లేకపోయిందండి. మరి రేపు ఎలిమినేట్ అవుతుంది కదా, ఎందుకు అనుకున్నారో ఏమో. రతికకైతే కనుక ఆడ మనకు ప్రోమోలో చూపించినట్టువే అడిగారు. ఇప్పుడే అమర్ ఉన్నాడు అంటావు, అప్పుడే అమర్ ఉన్నాడో లేదో తెలియదు అంటావు. సరే ఇంకెవరైనా ఉన్నారా అంటే ఆహా ఎవరు లేరు అని చెప్తాడు. తర్వాత ఇంకా నాగార్జున సార్ ఏమంటాడంటే ఇంకా సరే ఎప్పుడు జరిగింది ఆ టాపిక్ అంటే, లేదు సార్ మేము అక్కడ ఆట ఆడి బయటకు వచ్చిన వెంటనే ఇది ఈ టాపిక్ జరిగింది అని చెప్పడం జరిగింది అనమాట. అక్కడ వీడియో ప్లే చేసి చూపిస్తాడనమాట నాగార్జున సారు. అప్పుడైతే కనుక ఏమవుతుందంటే కనుక గౌతమే చెప్తాడనమాట ఆయనకి ఇష్టం లేదు కదా మేము గెలిచేదంటే. అప్పుడు ఆబ్లివియస్లీ అని సందీప్ మాస్టర్ అంటాడు. సందీప్ మాస్టర్ చెప్పాడనమాట, గౌతమే చెప్తాడు. అప్పుడు ఇంకా నాగార్జున సార్ గారికి కోపం వస్తుంది. అతను సందీప్ వచ్చి నీకు చెప్పలేదు, నువ్వే సందీప్తో అంటే ఆయన కరెక్టే అని చెప్పాడు. అది నువ్వు కొంచెం చూసుకోవాలా, నువ్వు ఏం మాట్లాడుతున్నా ఏది ఏమో సార్ నాకు గుర్తులేదు సార్. గుర్తులేదంటావు, అమర్దీప్ ఉన్నాడంటావు, మళ్ళీ లేడంటావు, మళ్ళీ సందీప్ మాస్టర్ చెప్పిన అంటావు, మళ్ళీ నువ్వే చెప్పింటావు. కొంచెం చూసుకో, కొంచెం చూసుకోని నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకోని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. తర్వాత శివాజీ గారిని అడుగుతాడనమాట, ఎందుకు అట్లా చేసినావు అని చెప్తే, మీరు సిల్లీ నామినేషన్స్ చేయొద్దన్నారు కదా సార్, అందుకని నేను సిల్లీ నామినేషన్స్ వద్దు అని చెప్పాను సార్, అందుకని నేను వాదించడం జరిగింది అని అయితే కనుక శివాజీ అయితే కనుక చెప్పడం జరిగింది అనమాట. దీని మీద మీ ఒపీనియన్ ఏంది? శివాజీ గారు తీసుకునే విషయం గౌతమ్ విషయంలో కరెక్టేనా తప్ప అనేది కింద కామెంట్లో చెప్పండి. అదేవిధంగా గౌతమ్కి చెప్తానమాట, ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకో అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో తీయడం జరిగింది కదా, దాని గురించి బ్రేక్ తర్వాత చెప్పొద్దండి, ఎవరితో మాట్లాడకూడదు అని చెప్తే కూడా రతిక గౌతమ్కి చెప్తానమాట లోపల ఏం జరిగిండేది. ఇంతలోనే ఇంకా మాట్లాడుకున్నారు అని చెప్తాడనమాట. లేదు సార్ గౌతమే స్టార్ట్ చేశాడు అంటే ఆయన అన్నీ స్టార్ట్ చేస్తాడు అని చెప్తాడనమాట. తర్వాత ట్విస్ట్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. ఏంది అంటే కనుక స్టార్మా బ్యాచ్ వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఆబ్వియస్లీ శివాజీ సార్కి. అదేవిధంగా ఇంకా ఎవరున్నారప్ప ఈ శివాజీ గ్రూప్ ఎవరు? యావరు శుభశ్రీ ఇప్పుడు చేరింది. అదేవిధంగా పీపీ వీళ్ళు వచ్చేసి సందీప్ మాస్టర్కి వేశారు. శోభాశెట్టికి ఎవరు వేయాల తప్పించుకుంది. తర్వాత ఈ ఇక్కడ మూడు ఓట్లు వస్తాయి, ఇక్కడ మూడు ఓట్లు వస్తాయి. ఎందుకంటే కనుక ప్రియాంక తేజ వేయలేదనమాట. సరే అని చెప్పి తేజ అని అడుగుతాడు, ఎవరిని అనుకుంటున్నావు వీళ్ళిద్దట్లో అంటే కనుక ఈక్వల్గా అయ్యాయి కాబట్టి చెప్పు అంటే కనుక, లేదు సార్ నాకు నిజంగా ఇద్దరు ఎవరు అనిపించడమే సార్ అంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడద్దు చెప్పు అంటే, అప్పుడు శివాజీ పేరు చెప్పడం జరిగిందనమాట. శివాజీ గారు తేజ తేజ అని తేజ విన్ను కావాలని ప్రతి ఒక్క దాంట్లో కూడా తేజ తేజ అని కూడా పల్లవి ప్రశాంత్ ఎవరితో ఎట్లున్నాడో ఈయనతో కూడా అట్లనే ఉండడం జరిగింది. కానీ ఈయన మటుకు అలాగే లేడనమాట. ఈయన శివాజీ అనే మాటలు పోయి శోభాశెట్టికి చెప్పడం చెప్తా ఉన్నాడనమాట. ఈయన అంతా శోభాశెట్టికి అన్ని విషయాలు చెప్తా ఉంటాడు కాబట్టి ఈయన నమ్మద్దని చెప్పినా కూడా అందరు నమ్ముతూ ఉన్నారనమాట. అదేవిధంగా ఇంకా ఇప్పుడు తేజ తర్వాత చేతులు పైకి ఎత్తండి అంటే ఇంకా ముగ్గురు ఎత్తుతారు, ఎవరికి? సందీప్ మాస్టర్కి. తర్వాత శివాజీ గారికి ఎత్తామంటే ప్రియాంక అందరు ఎత్తుతారు. ఈమె ఏం చెప్పింది? లేదు సార్ నాకేం నష్టం లేదు సార్, నాకు అందరూ కరెక్టే సార్ అని చెప్పిన ఆమె. మళ్ళీ చేయొత్తానంటే ఈమె కూడా ఎత్తడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళ ఓట్స్ ఎక్కువ కదండి, వాళ్ళ ఓట్స్ 6 ఓట్స్ వస్తాయి. దాంతో ఇంకా ఆమె శివాజీ అని చెప్పడం జరిగింది. శివాజీ పవరాస్త్ర తీసుకొని రా అనేది అంటాడు. అక్కడ ఒక హ్యామర్ ఉంది, శోభాశెట్టి పోయి తేపని చెప్తే ఆమె పవరాస్త్ర తెస్తారు, అక్కడ హ్యామర్ తెస్తారు. శివాజీ పవరాస్త్ర అనైతే కనుక శోభాశెట్టిని పగలగొట్టమంటాడు, పగలగొడతారు. ఈ విధంగా ఎవరైనా ఊహించారా? ఉంటే ఊహించింటే కింద కామెంట్లో చెప్పండి. ఇదైతే కనుక ఎవరు ఊహించిండరు నాకు తెలిసి, ఎందుకంటే కనుక ఈ విధంగా పవరాస్త్రాన్ని క్యాన్సిల్ చేస్తారనేది, ఒకవేళ పవరాస్త్ర క్యాన్సిల్ చేసినది రేపు ఏమన్నా మళ్ళీ పవరాస్త్ర గెలుచుకోవచ్చు అని ఏమన్నా చెప్తారా అని అనిపిస్తోంది నాకైతే కనుక.
చూద్దామండి రేపు ఏమైనా చెప్తారా పౌరస్త్రాన్ని సాధించుకోవచ్చు అని. ఎందుకంటే యావరంతగా బాధపడుతున్నాడు, అమ్మర్ బాధపడుతున్నాడు అని ఒక అవకాశం ఏమైనా ఇస్తారా అని అనిపిస్తోంది నాకు. చూద్దామండి ఈ విధంగా అయితే పెద్ద ట్విస్ట్ జరిగి మొత్తానికి శివాజీకి విఐపి రూమ్ క్యాన్సిల్ అయింది. అదేవిధంగా అతనికి పౌరస్త్రం అన్న వచ్చిన ప్రతి ఒక్కటి ఉండదు. నువ్వు రేపటి నుంచి ఇంకా మామూలు నార్మల్ కన్సిస్టెంట్ అని చెప్తే ఓకే సార్. అంటే నువ్వన్నీ విఐపి శివాజీ పౌరస్త్ర పోవడం దానిపైన స్టార్ మా బ్యాచ్ ప్రభావం చాలా ఉందా లేదా కింద కామెంట్లో చెప్పండి. ఎందుకంటే అక్కడ అధికంగా సభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళే మెజార్టీ అయిపోతున్నారు. ఏ టాస్క్ పెట్టినా కూడా ఇక్కడ ఒపీనియన్ అన్ని అడిగినప్పుడు అవతల పక్క వాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. శివాజీ గారిది ఏం అన్యాయం ఏం చేసినారో రేపు మళ్ళీ ఇట్లా నామినేషన్లో ఒకరి పేరు దాన్ని అంటే ఇంకా వీళ్ళు ఇంకా శివాజీ ఈ ప్రశాంత్ది ఇంకా మెజార్టీ